విజయనగరం జిల్లా సాలూరు మండలం కోదామ పంచాయతీ పోయిమల్ల గ్రామానికి చెందిన రాజన్న అనే 25 సంవత్సరాల గిరిజనుడు అనారోగ్యంతో చావు బతుకులతో పోరాడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం కొంజపాక అనే గ్రామానికి 8 కిలోమీటర్ల దూరం కావడంతో డోలి సహాయంతో బంధువులు తీసుకొచ్చారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వాలు స్పందించి గిరిజనులను డోలి కష్టాల నుండి గట్టెక్కించమని వేడుకుంటున్నారు. గ్రామం కొడం పంచాయతీ సాలూరు మండలం విజయనగరం జిల్లా కుండ పోస్టు. చూడండి, ఇదిగొండి పోయిమల్ల గ్రామానికి చెందిన వీడియో ఇది. చూడండి, మేము ఎంతో కష్టపడి అంటే పోయిమల్ల నుంచి దగ్గరికి దించడం జరిగింది పేషెంట్ని. ఇతని పేరు చోడిపల్లి రాజేష్, వయసు 27-30 ఉంటుంది. సో మేము ఎంతో కష్టపడి ఊరందరము డౌలీలతో 19 కిలోమీటర్ల దగ్గర వరకు దించడం అనేది జరిగింది. ఇదిగోండి వీళ్ళిద్దరు వాళ్ళు పాపలు, ఇతను మా వదిన, అతని భార్య. వీళ్ళకి చూడండి ఇప్పుడు ఎంతో కష్టం వచ్చింది. సో ఊరందరూ మా కష్టాన్ని పంచుకొని పోయిమల్ల నుంచి దగ్గర గ్రామానికి దించడం అనేది జరిగింది. మాకు మంచి రోడ్లు లేక, మంచి రహదారులు లేక, అలాగే మన గ్రామానికి మంచి డాక్టర్లు అయినమ్మలు లేక మేము ఎంతో కష్టపడి చిన్న తలనొప్పి వచ్చినా, చిన్న ఏ జ్వరాలు వచ్చినా మేము సేమ్ ఇదే పరిస్థితి. కొత్త ఏం కాదు మాకు. సంవత్సరానికి ఇలాంటి ఎన్నో పేషెంట్లు, ఇలాంటి మాకు వీడియోలు, ఇలాంటివి ఎన్నో మాకు తగులుతుంటాయి. మేము ఎంతో కష్టపడి పోయిమల్ల నుంచి దగ్గరికి 9-10 కిలోమీటర్ల దూరంలో మేము ఖాళీ నడకలతో, రోడ్డు మంచిది అనేది లేక డోలీ పైనముతో మా బ్రతుకులు సాగుతున్నాయి. చూడండి, మరి మాది నిజంగానే ఇది మాది పోయిమల్ల గ్రామం కొడం పంచాయతీ సాలూరు మండలం విజయనగరం జిల్లా. మేము డాక్టర్లు ఎవరు రాకుండా, డాక్టర్లు ఉన్నారు కానీ మాకు ఎవరు పట్టించుకోలేరు. అలాగే ఏఎన్ఎంలు ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళ డబ్బులు తినడానికే తప్ప, వాళ్ళ లంచాలు తినడానికే తప్ప ఏం పట్టించుకోరు మమ్మల్ని. మేము ఎంతో ఇలాగ ఎంత బతిమాలినా, అమ్మ మీరు రావాలని ఇలా ఒకసారి అయినా అన్న, వాళ్ళు ఏఎన్ఎంలు రారు, అలాగే డాక్టర్లు ఎవరు రారు. మా గ్రామానికి ఎందరో డాక్టర్లు కానీ ఏఎన్ఎంలు కానీ ఉన్నారు, కానీ వాళ్ళు రారు, మమ్మల్ని పట్టించుకోరు. మమ్మల్ని ఒక పశువులాగా, మమ్మల్ని ఒక హీనంగా చూస్తున్నారు. చూడండి, మేము ఎవరు లేక ఎంతో కష్టపడుతున్నాం, ఏఎన్ఎంలు ఉన్నారు, సో మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని అర్థం చేసుకోరు. అమ్మ వీళ్ళకి బాగులేదు, వాళ్ళకి బాగులేదు అన్న ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. ప్రజెంట్ అయితే ఇతను CCW చెందిన మనిషి. అలా వర్క్ చేస్తారు కానీ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత ఫోన్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఎంతో ఇతను వారం రోజులుగా బాధపడ్డాడు. ఇంత తలనొప్పితో, జ్వరంతో ఉన్నాడమ్మ, మీరు రావాలా, ఒక ఇండిషన్ అయ్యాలా, ట్యాబ్లెట్లు ఇవ్వాలన్నా సరే ఎవరు రాలేదు. సో మేము దించలేక చాలా సీరియస్ అయిపోయినాడు. సో అలాగైతే మేము ఇలా చూడలేము. ఇంత సీరియస్ అయిపోయినాడు కాబట్టి ఇతను ఎలాగైనా డాక్టర్ల దగ్గర మాకు తరలించాలనేసి ఎంతో కష్టపడి దగ్గర వరకు పోయిమల్ల నుండి 9-10 కిలోమీటర్ల దూర పైనములో మా డోలి మూతలు బ్రతుకులు సాగుతున్నాయి.